హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పై చైన్ మాల్లో వ్యాలెట్ అడ్రస్ను ఏ విధంగా అయితే యాడ్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా పై బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పై బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను లాగిన్ అయితే అయ్యలేను కాబట్టి లాగిన్ అవ్వండి అడుగుతుంది. మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. లాగిన్పై అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుంది, మీరు అలౌ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ బటన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే కేవైసీ అనేది ఇక్కడ అయినట్టు చూపించడం లేదు. ఇప్పుడు మనం వాలెట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్ ఇక్కడైతే ఉన్నాయి, దీనిపైన అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడ్రస్సెస్ అని కనిపిస్తుంది కదా, మీకు ఈ విధంగా కనబడుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఇంతకుముందు కాపీ చేసుకున్నటువంటి వాలెట్ అడ్రస్ను అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ అని అడుగుతుంది, దీనిపైన కూడా ఒత్తిపడితే మీకు పేస్ట్ చేయమని అడుగుతుంది. ఈ విధంగా మీ యొక్క వాలెట్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అని అడుగుతుంది. ఈ సేవ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసినట్లయితే ఓకే అయిపోతుంది. మీరు సింపుల్గా మీ యొక్క కంట్రీ అడిగినప్పుడు కంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనది ఇండియా కాబట్టి ఇండియా ఎక్కడుందో వెతికేసి ఇండియా పైన క్లిక్ చేసినట్లయితే ఇండియా అని వస్తుంది. తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. మీకు ఇంతకుముందు చూపించినప్పుడు ఇక్కడ మీకు ఈ కలర్లో అయితే లేదు కదా, ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది. ఫ్రెండ్స్, మీకు కనుక నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ పై చైన్ మాల్లో ఏమైతే ఉన్నాయో చూపిస్తున్నాను. మీరు వీటిని ఈజీగా అయితే మీ యొక్క పై కాయిన్స్తో వీటిని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పై చైన్ మాల్ కాబట్టి ఇందులో మీకు కావాల్సినవి బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ యొక్క పై కాయిన్స్ సెండ్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలంటే నేను నా యొక్క పై రిసీవర్ అడ్రస్ను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను.
దానికైతే ఒక 5 కాయిన్ని సెండ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.